గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ నౌ విల్ కంటిన్యూ ద ప్యాసేజెస్ సిక్స్టీన్త్ వన్ వెల్ ఎమిలియా అండ్ సో హిస్ గాన్ ఎట్ లాస్ట్ హూ ఈజ్ ఎమిలియా ఎమిలియా ఎవరు ద సిస్టర్ ఆఫ్ ఎలిజబెత్ ద వైఫ్ ఆఫ్ హెన్రీ ఏ డాటర్ ఆఫ్ ఏబెల్ ఏది రాసినా కరెక్ట్గానే ఉంటుంది సిస్టర్ ఆఫ్ ఎలిజబెత్ వైఫ్ ఆఫ్ హెన్రీ ఏ డాటర్ ఆఫ్ ఏబెల్ ఈ మూడు ఆన్సర్స్లో ఏది ఎనీ ఎనీ వన్ రాయొచ్చు మీరు వాట్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పీకర్ అండ్ ఎమిలియా ఇక్కడ మాట్లాడుతున్న స్పీకర్కి ఎమిలియాకి వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఏంటి అంటే దే ఆర్ సిస్టర్స్ వాట్ ఆర్ దే దే ఆర్ సిస్టర్స్ హూ ఈస్ ద స్పీకర్ ఆఫ్ దిస్ లైన్ ఎవరు మాట్లాడుతున్నారు ఈ లైన్ వెల్ ఎమిలియా అండ్ హిస్ గాన్ ఎట్ లాస్ట్ అనేసి ఎవరు అంటున్నారు మిసిస్ జోర్డాన్ ఎలిజబెత్ ఎవరు అంటున్నారు ఈ వర్డ్స్ ఎలిజబెత్ అంటుంది హూ ఈస్ ద స్పీకర్ ఆఫ్ దిస్ లైన్ ఎలిజబెత్ నెక్స్ట్ ప్యాసేజ్ వెల్ ఎమిలియా అండ్ సో హీస్ గాన్ ఎట్ లాస్ట్ సేమ్ అదే ప్యాసేజ్ క్వశ్చన్స్ ఆర్ డిఫరెంట్ సి విచ్ వర్డ్ ఇన్ ద లైన్ గివెన్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ డైడ్ ఆర్ పాస్డ్ పాజిటివే ఈ లైన్లో చనిపోయాడు పాజిటివే అన్న దానికి ఏ వర్డ్ రిఫర్ చేస్తుంది గాన్ గాన్ అన్న వర్డ్ డైడ్ ఆర్ పాజిటివ్ వే అన్న వర్డ్ రిఫర్ చేస్తుంది హూ హ్యాస్ గాన్ ఎట్ లాస్ట్ ఎవరు చనిపోయారు ఏబెల్ మెరీ వెదర్ గ్రాండ్ ఫాదర్ ఏబెల్ మెరీవెదర్ గ్రాండ్ ఫాదర్ ఫాదర్ ఆఫ్ ఎమీలియా అండ్ ఎలిజబెత్ హీ పాస్డ్ అవే హూ ఈజ్ స్పీకింగ్ టు హూమ్ ఎవరు మాట్లాడుతున్నారు ఈ వర్డ్స్ ఎలిజబెత్ ఈ స్పీకింగ్ టు ఎమీలియా ఈ వర్డ్స్ ఎలిజబెత్ ఎమీలియా తోటి చెప్తుంది ఎయిటీన్త్ వన్ ఎక్సెప్ట్ హిస్ గోల్డ్ వాచ్ హీ ప్రామిస్ దట్ టు అవర్ జిమ్మి హూస్ గోల్డ్ వాచ్ గోల్డ్ వాచ్ వాజ్ ఇట్ ఎవరు గోల్డ్ వాచ్ ఇది ఏబెల్ మెరీవెదర్ గ్రాండ్ ఫాదర్స్ గోల్డ్ గోల్డ్ వాచ్ హూ వాజ్ హీ హీ అంటే ఏబుల్ మెరీ వెదర్ గ్రాండ్ ఫాదర్ ఇక్కడ వాట్ వాస్ ద ప్రామిస్ మేడ్ వాజ్ ద ప్రామిస్ మేడ్ బై హీమ్ రియల్ తను చేసిన ప్రామిస్ రియల్ అయినా నో ద గ్రాండ్ ఫాదర్ ప్రామిస్ చేయలేదు వాళ్లే అలా అనుకుని ఆ పొజిషన్ తీసుకుందాం అనుకున్నారు గోల్డ్ వాచ్ నెక్స్ట్ ప్యాసేజ్ నైన్ నైంటీన్త్ వన్ ఎక్సెప్ట్ హిస్ గోల్డ్ వాచ్ హీ ప్రామిస్ దట్ టూ అవర్ జిమ్మి సేమ్ ప్యాసేజ్ బట్ ద క్వశ్చన్స్ ఆర్ డిఫరెంట్ వాట్ వాస్ దట్ దట్ అంటే ద గోల్డ్ వాచ్ ఆఫ్ ఏబిల్ మెరీ వెదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్స్ గోల్డ్ వాచ్ హూ ఈస్ జిమ్మి జిమ్మి ఎవరు ద సన్ ఆఫ్ ద జోర్డాన్స్ ఎలిజబెత్ అండ్ బెన్ జోర్డాన్ వాళ్ళ కొడుకు ద సన్ ఆఫ్ ఎలిజబెత్ అండ్ బెన్ హూ ఈస్ ద స్పీకర్ ఆఫ్ దీస్ వర్డ్స్ మిస్సిస్ జోర్డాన్ ఈ వర్డ్స్ ఎవరు చెప్తున్నారు ఎక్సెప్ట్ హీస్ గోల్డ్ వాచ్ హీ ప్రామిస్ దట్టు అవర్ జిమ్మి అనేసి మిస్సిస్ జోర్డాన్ మిసిస్ జోర్డాన్ చెప్తుంది వర్డ్స్

వై డస్ ద స్పీకర్ వాంట్ ద లిజనర్ టు చేంజ్ హర్ క్లోత్స్ ఎందుకంటే అంటే ద స్పీకర్ వాంట్స్ ద లిజనర్ టు చేంజ్ హర్ క్లోత్స్ బికాస్ ద ఫ్యామిలీ ఈజ్ ఇన్ మార్నింగ్ అండ్ ద స్పీకర్ డజెంట్ వాట్ విక్టోరియా ఆంట్ అండ్ అంకుల్ మిస్సెస్ ఎలిజబెత్ అండ్ బెన్ టు సీహర్ ఇన్ కలర్ఫుల్ క్లోత్స్ వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి ఆ కలర్ఫుల్ క్లోత్స్లో చూస్తే బాగోదు అనేసి డ్రెస్ చేసుకో డ్రెస్ చేంజ్ చేసుకోమని మిస్సెస్ విక్టోరియా తోటి చెప్తుంది వాట్ డస్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ కలర్స్ మీన్ ఇన్ ద ప్రెజెంట్ కాంటెక్స్ట్ ఇన్ కలర్స్ అంటే ఏంటి ఇక్కడ ఇన్ కలర్స్ అంటే వేరింగ్ కలర్ఫుల్ డ్రెస్ టు బీ అవాయిడెడ్ వెన్ ద ఫ్యామిలీ ఈజ్ ఇన్ మార్నింగ్ అండ్ సపోజ్ టు బీ సపోజ్ టు బి ఇన్ బ్లాక్ అవుట్ఫిట్స్ ఇన్ కలర్స్ అంటే అక్కడ వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి కలర్ఫుల్ క్లోత్స్ వేసుకోకూడదు బ్లాక్ కలర్ క్లోత్స్లో వేసుకోవాలి అనేసి ఇన్ కలర్స్ అన్న మీనింగ్ అక్కడ సెంటెన్స్లో మనకి అర్థమవుతుంది ట్వంటీ ఫస్ట్ ప్యాసేజ్ ఐ సపోజ్ ఇట్స్ ఇన్ ద ఫ్యామిలీ ఐ సపోజ్ ఇట్స్ ఇన్ ద ఫ్యామిలీ హూ మేక్స్ దిస్ కమెంట్ ఈ కమెంట్ ఎవరు చేశారు మిస్టర్ హెన్రీ మేక్స్ దిస్ కమెంట్ ఎవరు చేశారు మిస్టర్ హెన్రీ చెప్పారు ఈ వర్డ్స్ వాట్ డస్ ఇట్ స్టాండ్ ఫర్ ఇట్ అంటే ఇట్స్ స్టాండ్ ఫర్ బీయింగ్ హార్డ్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హార్డ్ అనేసి మిస్టర్ హెన్రీ చెప్తున్నాడు అనమాట హూస్ ఫ్యామిలీ రిఫర్ టు ఇన్ దబో లైన్ ఎవరి ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ మిస్టర్ హెన్రీ మిస్టర్ ఏబిల్ మెరీ వెదర్స్ ఫ్యామిలీ ఈస్ బీయింగ్ టు రిఫర్డ్ హియర్ ఏబిల్ మెదర్ ఏబిల్ మెరీ వెదర్ గ్రాండ్ ఫాదర్స్ ఫ్యామిలీ గురించి చెప్తున్నమాట వీళ్ళ ఫ్యామిలీ చాలా హార్డ్ అనేసి సీ ద లాస్ట్ మెసేజ్ ఎలిజబెత్ దట్ షార్ప్ షిల్సీ ఐ ఆమ్ ఆఫ్టర్ ఇట్ అండ్ షిల్ డ్రైవ్ ఏ హార్డ్ బార్గెన్ ఓవర్ ఇట్ ఎలిజబెట్ దట్ షార్ప్ సి ఐమ్ ఆఫ్టర్ ఇట్ అండ్ షిల్ డ్రైవ్ ఏ హార్డ్ బార్గెన్ ఓవర్ ఇట్ హూ ఈస్ ఐ వాట్ ఈస్ హీ షీ ఆఫ్టర్ ఇక్కడ ఐ ఎవరు ఐ ఇక్కడ ఎవరంటే ఐ ఈస్ హియర్ మిస్సిస్ లెటర్ మిస్సిస్ షీ షీఈస్ ఆఫ్టర్ గ్రాండ్ ఫాదర్స్ బ్యూరో ఇన్ ద బెడ్రూమ్ తన దేని వెనకాల పడింది గ్రాండ్ ఫాదర్ బ్యూరో వెనకాల పడింది బెడ్రూమ్లో ఉన్న గ్రాండ్ ఫాదర్ బ్యూరో ఫ్రమ్ దిస్ ఎక్సెప్ట్ వాట్ ఒపీనియన్ యు ఫార్మ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద స్పీకర్ అండ్ ఎలిజబెత్ ఇక్కడ మాట్లాడుతున్న స్పీకర్ స్పీకర్ ఎలిజబెత్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని తెలుస్తుంది బోధ్ ద సిస్టర్స్ ఆర్ వెరీ ష్రూడ్ సెల్ఫిష్ గ్రీడీ అండ్ క్యాలకులేటివ్ వాళ్ళు చాలా సెల్ఫిష్ దే ఆర్ అవుట్ టు గ్రాబ్ వాట్ ఎవర్ దే కెన్ ఫ్రమ్ దేర్ ఫాదర్స్ ప్రాపర్టీ వాళ్ళు ఫాదర్ ప్రాపర్టీలోంచి ఏది కావాలంటే అవన్నీ తీసుకోవాలని చూస్తున్నారు వితౌట్ వితౌట్ హ్యావింగ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ వాళ్ళని హ్యావింగ్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ అన్ని గ్రాండ్ ఫాదర్ని వాళ్ళ ఫాదర్ని సరిగ్గా చూసుకోకుండా తన ప్రాపర్టీ మొత్తము తీసుకోవాలని చూస్తున్నారు హూ ఈస్ ద స్పీకర్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఈ వర్డ్స్ ఎవరు మాట్లాడుతున్నారు మిస్సిస్ లెటర్ ఫస్ట్ క్వశ్చన్ హూ ఈజ్ అయ్యంటే మిస్సిస్ షీ ఈజ్ ఆఫ్టర్ గ్రాండ్ ఫాదర్స్ బ్యూరో ఇన్ ద బెడ్రూమ్ వాళ్ళిద్దరూ బోధ్ ద సిస్టర్స్ ఆర్ వెరీ ష్రూడ్ సెల్ఫిష్ అండ్ గ్రీడీ థర్డ్ కన్నా స్పీకర్ ఆఫ్ దీస్ వర్డ్స్ మిస్సిస్ స్లేటర్